అంటే ఈ నోము ఎలా చేయాలి ఈ నోము కథ ఏంటి అనేది ఓ పల్లెటూరులో ఓ బ్రాహ్మణ బాలుకుంటూ ఉండేది ఆ అమ్మాయి చిన్నది మట్టితో బొమ్మలు చేసుకుని ఆడుకుంటూ ఉండేది అనమాట అయితే ఈ అమ్మాయికి సవితల్లి అన్నమాట తల్లి ఉండదు సవితల్లి ఏం చేస్తుంది తన పిల్లల్ని ఆడించడం కోసం ఈ అమ్మాయికి రోజు బెల్లం ముక్క పెట్టి వాళ్ళు ఆడించమని తను పని తను చూసుకునేది అది ఈ అమ్మాయి ఈ బెల్లం ముక్క ఈ చేసిన బొమ్మలకి ఆడుకునేటప్పుడు నైవేద్యంగా పెడుతూ ఉండేట ఇలా కొంతకాలం అయ్యేటప్పటికీ అమ్మాయికి యుక్త వయసు వచ్చి పెళ్లి చేస్తారు పెళ్లి చేస్తే అమ్మాయి వెళ్ళిపోయేటప్పుడు అత్తారింటికి ఈ బొమ్మలు తీసుకుని వెళ్తుంది అనమాట వెళితే అప్పటిదాకా సంపన్నులుగా ఉన్నటువంటి ఈ పుట్టిన వాళ్ళు గర్భదరిద్రులు అయిపోతారు ఈ లక్ష్మీదేవి అంతా కూడా ఈ అమ్మాయితో పాటు అత్తవారింటికి వెళ్ళిపోతుంది అక్కడ అమ్మాయి అష్టైశ్వర్యాలతోటి తులుతూగుతూ ఉంటుంది అయితే ఈ వార్త తెలుసుకుని తన తమ్ముడిని రప్పించి చేతికర్ర వెదురు కర్ర ఉంటుంది కదా దాంట్లో వరహాలు పోసి వరహాలంటే ఇప్పుడు రూపాయల్లో కొలుస్తున్నాం కదా దాని వరహ అనమాట ఆ వరహాలు దాన్నిండా పోసి ఆ తమ్ముడికి ఇచ్చి పంపిస్తుంది అయితే ఆ వరహాలు పోసిన దాన్ని అతను ఏం చేస్తాడు వెళుతూ వెళుతూ దారిలో ఓ చెట్టుకి చేరవేసి కాలు తీర్చుకుందామని వెళ్తాడు అంతలో ఆ త్రా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు ఇది కర్రే కదా అనుకుని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారనమాట అది ఇంటికి వెళ్తాడు కొన్నాళ్ళకి ఆ తమ్ముడు కబురుంపి ఇంటికి రప్పించుకుని పరిస్థితి ఎట్లుందని అడుగుతుంది అడిగితే ఇంకేముంది ఎప్పట్లాగే దరిద్రంగానే ఉంది అని చెప్పేసి చెప్తాడు తమ్ముడు మళ్ళీ అక్క తమ్ముడిని పిలిపించి ఎలా ఉంది ఇంటి పరిస్థితిని అడుగుతుంది ఎలా ఉన్నాడంటే అలాగే ఉంది ఆ దరిద్రం అనేసి అంటాడు అయ్యో అని చెప్పేసేసి ఇంక ఇలా కాదని చెప్పి చెప్పుల జత తీసుకొచ్చి దాంట్లో వరహాలు పోసి దాని మీద ఎండుగడ్డి వేసి శుభ్రంగా ఎండుగడ్డితో చుట్టూ అనమాట మళ్ళీ దాని మీద ఒక బట్ట వేసి దాన్ని మూటలా కట్టి తమ్ముడికి ఇస్తుంది అనమాట ఇస్తే సరే అని చెప్పేసేసి ఈ తమ్ముడు దాన్ని పట్టుకుని బయలుదేరుతాడు బయలుదేరుతూ చెరువు గడ్డ వస్తుంది మళ్ళీ చెరువు రాగి కాస్త మంచినీళ్ళు తాగుదామని చెప్పేసి మంచినీళ్ళు తాగడానికి వెళ్ళే కుక్క కుక్క వచ్చి చెప్పులు చేత కదా వాసనకి పట్టుకుని వెళ్ళిపోయింది అయ్యో ఇలా అయింది అనుకుంటూ ఇంటికి పోతాడు ఇంటికి పోయాక మళ్ళీ అక్క కబుర్వం ఇస్తుంది ఎలా ఉంది ఏంటి అని ఎలా ఉండడం అంటే అలాగే ఉందని చెప్తాడు అంటే కుక్క ఎత్తుకుపోయిందంటే అక్క తెడుతుందని చెప్పేసి అయ్యో ఇదేంటి వీళ్ళకి ఎలా అవుతుందని చెప్పేసి సరేలే ఈ మరలా కాదని గుమ్మిడికాయ తీసుకొచ్చి అంటే ఆ గుమ్మిడికాయ అంటే ఇప్పుడు మనకు తెలియవు పూర్వం గుమ్మిడికాయ ఆనపకాయ బీరకాయలు లాంటివి వాటిని బాగా ఎండబెట్టి అంటే పండు అయిపోయాక ఎండిపోయాక ఆ విత్తనాలన్నీ తీసి చిన్నగా హోల్ చేసేవారు అందులోంచి ఆ గింజలన్నీ తీసి దాని లోపలంతా శుభ్రం చేసేవారు శుభ్రం చేసి దానికి ఒక బిరడాల పెట్టుకుని ఎక్కడికైనా ప్రయాణం అయ్యేటప్పుడు ఇప్పుడు మనం వాటర్ బాటిల్స్ ఎలా పట్టుకెళ్తున్నామో అలా అందులో నీళ్లు పోసుకొని పట్టుకెళ్ళేవారు అడవి మార్గంలోనూ ఇంకో ఊరు వెళ్ళాలన్నా సరే మంచినీళ్ళు కావాలి అంటే అలాగే వాటిల్లోనూ పప్పులు అలాంటివి కూడా పోసుకుని దాచుకునేవారట అటువంటి గుమ్మడికాయలో వరహాలు పోసి మళ్ళా ఇచ్చింది ఇస్తే అది తీసుకుని వచ్చి మళ్ళా చెరువు గట్టి మీద దాన్ని పెట్టి కాళ్ళు చెదులు కడుక్కొని ఎండకి మంచిదిలు తాదా అనుకునే లోపల ఒక కామెడీ అటువైపు నుంచి వెళ్తే గుమ్మిడికాయ బాగుందని చెప్పేసి వాడు పట్టుకుపోతాడట అంటే అక్కడ వాళ్ళకి ఇంకా ఎంత అలా దరిద్రం ఎంత ఉందో చూడండి ఎన్నిసార్లు సహాయం చేద్దామన్నా అది పొందలేకపోతున్నారు ఇంక సరే కదా అని చెప్పేసి ఇది లాభం లేదని ఆ తమ్ముడు కూడా మాట్లాడకుండా తను ఇంటికి వెళ్ళిపోతాడు ఇలాగ కొంతకాలం అయ్యాక వీళ్ళు ఏమయ్యారు ఏంటి అని మళ్ళీ గౌరవమిస్తుంది ఇలాగా వాళ్ళ పరిస్థితి అలాగే ఉందని తెలుసుకున్నాక ఇలా లాభం లేదని తల్లి తండ్రిని గౌరవమించి రమ్మనమని తల్లితో చెప్తుంది మీ దరిద్రం తీరాలంటే లక్ష్యం వారం నోము నోచుకుంటే మంచిది నేను చేయిస్తాను అని చెప్పేసి పొద్దున్నే లేచి నువ్వు ఏమీ తినకు శుచి శుభ్రతగా ఉండి స్నానం చేయి అని చెప్పేసేసి పాపం తన పనులు చేసుకుంటూ ఉంటే తల్లి స్నానమైనా చేయకుండా పిల్లలకి ఏవో తినిపిస్తూ చల్లదనో ఏదో తను కూడా ఒక మద్ద నోట్లో వేసేసుకుంటు అటువైపు వస్తున్న కూతురు చూసి అయ్యో ఈ రాతి ఇలా ఉంది ఏం చేద్దామన్నా వీళ్ళకి ఎలా పోతుందో ఏంటో ఈ దరిద్రం అనేసి ఇంకేమి చేయలేక తను పూజ తను చేసేసుకుంటుంది రెండో లక్ష్మి వారం వచ్చింది ఇంక ఇలా కాదని మళ్ళా తల్లి చెప్తుంది అమ్మ పొద్దున్నే నువ్వేమీ తిండాలు చేయడాలు చెయ్యకు ఎందుకంటే దరిద్రం పోవట్లేదు ఆ మార్గసు లక్ష్మీవారం నోము నోచుకుంటే అష్టైశ్వర్యాలు మళ్ళీ కలుగుతాయి నీకు శ్రద్ధ లేకపోవడం చేత ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్పి పాపం తన పని తను చేసుకుంటూ ఉంటుంది అలాగే అని చెప్పేసేసి పొద్దున్నే లక్ష్మీవారం పూట పిల్లల్ని తీసుకుని వచ్చి వీధి గుమ్మంలో ఇంత గిన్నెతో నూనె పెట్టుకుని ఆ పిల్లలకి నూనె రాసి తలకి జడలేసి తను కూడా శుభ్రంగా ఇంత నూనె పట్టించుకుందిట అటువైపు మళ్ళీ ఈ తల్లి ఏం చేస్తుందో చూద్దాం అటువైపు వచ్చిన కూతురు ఏ పరిస్థితి అయ్యో ఈ తలంటు పోసుకోకూడదు నూనెలు అవి పొద్దున్న రాసుకోకూడదు అనే కదా నేను తలంటు పోసుకున్నాము ఇంకా వీళ్ళకి దరిద్రం ఎలా పోతుందా అని చెప్పేసి మళ్ళా తను పూజ తను చేసేసుకుంటా మార్గ లక్ష్మి వారాలు మూడో వారం వచ్చేసింది ఈ మూడో వారం తను తల్లిని ఇలా వదిలేస్తే లాభం లేదని ఒక గొయ్యి తీసి అందులోను తల్లిని కూర్చోపెట్టేసేసి చక్కగాను నువ్వు ఇలాగే ఉండని చెప్పేసి నేను వచ్చేదాకా లే కథలకు అని చెప్పి వెళ్ళి తన పనులన్నీ చేసుకుని అది చేసి వంట అది చేసుకున్నాక ఇంక దేవుడికి పూజ చేసుకునే ముందర వచ్చి అమ్మ నువ్వురా స్నానం చేస్తే పూజ చేసుకుందామని లేదమ్మా పిల్లలు అరటిపళ్ళు తొక్కలు తినేసి విసిరారు అవి తినేసానంత అంటే ఆ పిల్ల చాలా బాధపడిందట ఏంటి వీళ్ళ దరిద్రం భగవంతుడు కూడా వీళ్ళని కాపాడినంటున్నాడు ఏం చేయాలని చెప్పేసి ఇంకేమి ఒక్క ఐదు నిమిషాలు బాధపడి ఇంక లాభం లేదు నా పూజ నేను చేసుకుంటా అని చెప్పి తను పూజ చేసుకుంటుంది ఇక ఆఖరి వారం నాలుగో వారం వచ్చింది మార్గశ మాసం వస్తే మా అమ్మని ఇలా వదిలేస్తే లాభం లేదని తను స్నానం చేసి తల్లి స్నానం చేయించి తన చీరకి తల్లి చీర చెంగు ముడి వేసుకుని తన వెనకాతలే తిప్పుకుంటూ ఉంటుంది అనమాట తను ఏ పని చేస్తున్నా అక్కడికే వెళ్ళి ఇలా చేస్తూ ఉంటే అంత అయింది వంట చేసింది వంట కూడా అయిపోతుంది అనమాట వంట అయిపోవడం ఏంటి అమ్మ వంట అయిపోతుంది ఇంకా పూజ చేసుకోవాలి ఒక్క కాసేపు నువ్వు ఆగితే చాలును అని చెప్పేసి అలాగే అమ్మ అంటుంది అయితే తీరా వంట అంతా చేసుకుని తల్లిని తీసుకెళ్ళి దేవుడి దగ్గర కూర్చోబెట్టుకుని పూజ చేద్దాం అనుకునేటప్పటికి ఈ అమ్మ ఈ బొమ్మలు పెట్టుకుని పూజ చేసుకునేది కదా అవే పట్టుకెళ్ళి పూజ చేసుకుంటుంది ఆ బొమ్మలు అటువైపు తిరిగిపోయేట ఎంత మహేష్ చూడండి అంటే ఎంత దారుణంగా భగవంతుడి విషయంలో ఉండేది ఈ అమ్మాయికి మర్చిపోయింది ఏమిటమ్మా ఇలా ఈ బొమ్మలేంటి ఇలా తిరిగిపోవడం ఏంటి అని చెప్పేసేసి అంటే అప్పుడు మహాలక్ష్మి మాటలు వినబడియట నువ్వు చిన్నప్పుడు ఈ బొమ్మలతో ఆడుకుంటూ ఉండేదానివి నీ సవితల్లిని నువ్వు చీపురు పట్టుకుని కొట్టేది అని చేత నేను ఆవిడ చేత్తో నైవేద్యం పుచ్చుకొని ఆవిడ చేత్తో పూజ కూడా నేను అందుకోను ఆడపిల్లని నిన్ను బాగా చూడకపోయినా పర్వాలేదు నువ్వు దేవుడికి రూపంలో బొమ్మలు చేసుకుని ఆడుకుంటూ ఉంటే తల్లి చెప్పాల్సింది పోయి నే అంతగా నువ్వు చేసుకుంటున్నా సరే నిన్ను చీపురు పట్టుకుని కొట్టింది అని చేత నేను ఆవిడ తప్పులను క్షమించను ఆ నైవేద్యాలను అక్కర్లేదు ఆవిడ పూజలు అక్కర్లేదు అని చెప్పేసి చెప్పిందిట అంటే ఆ పిల్ల అమ్మవారిని ప్రార్థించింది అమ్మ అలా కాదు వాళ్ళు దరిద్రంతో బాధపడుతున్నారు నా వాళ్ళు నా పుట్టిన వాళ్ళు ఇలా వదిలేస్తే ఎలా తల్లి అని చెప్పేసి చెప్తుంది చెప్తే అప్పుడు ఇవన్నీ ఇంకెలాగో అయిపోయాయి కదా ఒక్క వారం వండలేదు కదా అందుకని వారం పట్టించి పూజ చేయించు అని చెప్పేసి చెప్తుంది సరే అని చెప్పేసి అలాగే అంటుంది ఆ వారం పుష్యమాస వారం పట్టించాక కొంచెం మెరుగవుతుంది అప్పుడు మళ్ళా మాసం వచ్చిన తర్వాత తల్లితో చెప్పి శ్రద్ధాభక్తులతో నోపించుకుంటుంది అన్నమాట ఆ నో ఈ నోము అంటే లక్ష్మీ వారాలు చేసిన వాళ్ళు మొదటి వారం అయితే పొలకం వండుతారు రెండో వారం కీరాన్ని ఉంటే అన్నం వండుతారు కొంతమంది ఇదైతే కొంతమంది అయితే కనుక పులగం పరవాణం రెండు వండుతారు మూడో వారం అయితే కనుక అట్లు తెమ్మన కూడా వండుతారు నాలుగో వారం ఎవరైనా సరే బూరెలు కానీ లేకపోతే ఏదైనా ఒక తీపి పదార్థం అనమాట పూర్వం వండుకునే వాళ్ళు ఎంతసేపు బొబ్బట్లు బూరెలు చంద్రకాంతాలు ఇలాంటివి వండేవారు అందుకనేసి ఈ మాసంలో తప్పకుండా ఒక వారం చంద్రకాంతాలు వండుతారు అనమాట బూర్లు ఇప్పుడు వండుతాయి ఎందుకంటే పుష్యమాస వారం అంటే ఈ మాసం అయిపోయాక పుష్యమాసంలో మొదటి వారం ఏదొస్తుందో ఆ వారం పూర్ణం బూర్లు వండుతారు అలా వండుకునే వాళ్ళు ఈ మాసంలో ఒక వారమైన చంద్రకాంతాలు వండుతారు అంటే పులగం పరవాణం అట్లు తిమ్మనం తర్వాత చంద్రకాంతాలు ఇలా అనమాట ఇంకా ఇవి కాకపోతే కుడువుల పెట్టమాట మినప్పప్పుతో కుడుగులు పెడతారు కదా అవి ఇది ఇన్ని రకాలుగా ఆ తల్లికి నైవేద్యాలు పెడతారు ఆ తల్లి చేత కూడా ఇలాగానే ఇవన్నీ కూడా అనమాట పుష్యమాసం వారం మాత్రం తప్పకుండా పూర్ణాలు అంటే పూర్ణం బూర్లు వండుతారు ఇది మార్గశర్లక్ష్యం వారి యొక్క కథ అండి అంటే ఆ తల్లికి ఇంత పిస్తారు శ్రద్ధ లేదు భగవంతుడు జ్ఞానం లేదు చిన్నపిల్ల అయినా సరే ఆ పిల్ల పాపం ఆ బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటున్న చీపురితో కొట్టడం చేత అమ్మవారికి అంత కోపం వచ్చింది అంత దరిద్రం చేసిందన్నమాట మళ్ళీ ఆ పిల్ల వల్ల ఆ కుటుంబం బాగుపడింది ఇది మార్గశలక్ష్మి వారి యొక్క కాసలండి